న్యూస్కి స్వాగతం. హిజ్రాలకు నిత్యావసర సరుకులు పంపిణీ. కాకినాడ సిటీ చేయూత సంస్థ సహాయంతో ఆధ్వర్యంలో కాకినాడ అంబేద్కర్ భవన్ వద్ద బియ్యం నిత్యావసర సరుకులు 60 కిట్లు చేయూత నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆద్వా జిల్లా కార్యదర్శి సిహెచ్ రమణి మాట్లాడుతూ, కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కావడంతో కాకినాడ నగరంలో ఉన్న హిజ్రాలకు ఇబ్బందులు గురవుతున్నారు. వారిపై ఉన్న వివక్ష కారణంగా సమాజంలో వారికి ఎవరు గుర్తించడున్నారు, వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చేయూత సంస్థ వారితో చెప్పుకోవడంతో వారు స్పందించి సహకరించారని తెలిపారు. వీరిలో చాలామందికి రేషన్ కార్డులు లేక ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నారు. ప్రభుత్వం వీరిని గుర్తించి రేషన్ కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలు అందచేయాలని డిమాండ్ చేశారు. చేయూత సంస్థ నిర్వాహకులు రవికుమార్ మాట్లాడుతూ, ఆకలి అనేది అందరికీ సమానమేనని, అందరి క్షేమం కోరుకునే హిజ్రాలు ఆకలి తీర్చడం మన అందరి బాధ్యత అని అన్నారు. వీరిలో కొందరు ఆకలి అలమటిస్తున్నారని తెలిసి వాళ్ళ సరుకులను పంపిణీ చేయడానికి ముందుకు వచ్చామన్నారు. ప్రతిరోజు సుమారు 300 మందికి కిట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర, పవన్, చిరుమాసరయ్య, దివ్య, ఆద్వా నాయకులు, ఎం వీరలక్ష్మి, భవానీ, జ్యోతి, ఎస్ఎఫ్ఐ నాయకులు, విశ్వ పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మేము ఇలా నిత్యావసర సరుకులు 1 నెలకు సరిపడా ఇవ్వడం జరుగుతుంది. కాకినాడలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆకలి అలాగే సాయం ఎక్కడైతే అవసరం ఉందో చేయూత స్వచ్ఛంద సంస్థ